పితామహపత్రి జీ 4/3/2021వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన ఇంగ్లీష్ మెసేజ్ కి తెలుగు అనువాదం. రాయపూర్. భ్రాంతులు భ్రమలతో కూడిన ఆట. ఏ ప్లే ఆఫ్ షాడోస్ ఇల్యూజన్స్. హార్వెల్ డబ్ల్యూ పర్సివాల్ రచించిన థింకింగ్ అండ్ డెస్టినిటీ అన్న పుస్తకము నుండి కొన్ని రచనలు. కర్త భాగం ఉనికిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అది శాశ్వత తత్వం కలిగిన స్వర్గంలో పరమానందకరమైన నిద్రావస్థ తర్వాత వేచి ఉంటుంది. భౌతికంగా సమయం పరిస్థితి మరియు ప్రదేశం అనుకూలించినప్పుడు ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం కర్త భాగం తిరిగి ఉనికిలోకి వస్తుంది. కర్త యొక్క నైపుణ్యాన్ని అనుసరించి వివిధ రకాల సమయాలను ఆలోచనాపరుడు సమకాలీకరించడం జరుగుతుంది. కర్త తప్పనిసరిగా తన నరకాన్ని మరియు స్వర్గాన్ని దాడవలసి వస్తుంది మరియు చివరికి అతీంద్రియ ఆవరణలో సాధించగల ప్రకృతి యొక్క 4 ప్రపంచాలలోని వివిధ కాలాలను ఆలోచనాపరుడు మరియు జ్ఞాని ద్వారా సర్దుబాటు చేయబడి సమకాలీకరించబడుతుంది. కర్తలకు సంబంధించిన మానవులు నివేశించే ప్రపంచం భ్రాంతి మరియు భ్రమలతో కూడిన ఆట వంటిది. ఇది కొన్ని లక్షల సంవత్సరాలుగా కొనసాగుతోంది. త్రితత్వ నేనుకు ఈ జీవితం అనే ఆట ఒక ప్రహాసనం లాంటిది. త్రితత్వ నేనుకు ముగింపు ప్రారంభం ఒకటే మరియు కర్తకు కూడా అక్కడ కొత్తదనమేమీ లేదు. ఎందుచేతనంటే అది అన్ని రకాల అనుభవాలను పొంది ఉంది. మనుషులు నిశ్చయంగా ఎక్కువగా ఆధారపడే విషయం త్రితత్వ నేనుకు అత్యంత భ్రమ కలిగించే విషయాలలో ఒకటి. అదే సమయం శ్రీ సుభాష్ పత్రిజీ గారు థ్యాంక్ యూ.